హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వంశీ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ డీజే ఆస్మో మొబైల్ 3 బ్యాలెన్సింగ్ ఇంకా ఫుల్ రివ్యూని చూసేబోతున్నాం. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. చూసారు కదా ఇంట్రోని. ఇది కనుక ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా వీడియోస్ మీ మొబైల్స్లో చూడటానికి వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎందాక చూసి కొంచెం నా వాచ్ టైం ఇంక్రీజ్ అయ్యేదానికి కూడా కాస్త హెల్ప్ చేయండి. ఆల్రెడీ నేను డీజే ఆస్మో మొబైల్ 3ని అన్బాక్సింగ్ చేశాను. మీరెవరైనా మిస్ అయ్యంటే వీడియో లింక్స్ పైన కార్డ్స్ ఇంకా డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియోలో చెప్పినట్లే ఈ వీడియోలో బ్యాలెన్సింగ్ ఇంకా ఫుల్ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్యాలెన్సింగ్ విషయానికి వచ్చామంటే మనం మెయిన్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. డీజేఐ వాళ్ళు మన ఫోన్ కెమెరా ఏ డైరెక్షన్లో పెడితే కరెక్ట్గా వీడియోస్ షూట్ చేస్తుందో ఇక్కడ ఒక డైరెక్షన్ లేబుల్ స్టిక్కర్ అయితే ఇచ్చారు. దాన్ని మాత్రం మనం రిమూవ్ చేయకూడదు. మనం వేరే డైరెక్షన్లో ఫోన్ని పెడితే ఇలా కెమెరా బ్లాక్ అయిపోతుంది. గింబుల్ని ఇలా ఫోల్డింగ్ పొజిషన్లో ఉన్నప్పుడే బ్యాలెన్స్ చేసుకోవడం కాస్త ఈజీ. మనకి మన ఫోన్ ఇలా గింబుల్ ఫోల్డింగ్ పొజిషన్లో ఉండగానే ఇలా ప్లేస్ చేసి సెంటర్ బ్యాలెన్సింగ్ అయితే చేయాలి. గింబుల్ని అన్ఫోల్డ్ చేసి పవర్ ఆన్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆన్ చేయగానే గింబుల్ డీఫాల్ట్గా వర్టికల్ ఓరియంటేషన్కి వెళ్ళిపోతుంది. దాన్ని మనం హారిజాంటల్కి మార్చుకోవాలంటే మోడ్ బటన్ని 2 times ప్రెస్ చేయాలి. మళ్ళీ వర్టికల్కి వెళ్ళాలంటే మోడ్ బటన్ని ఇంకో 2 times ప్రెస్ చేస్తే సరిపోతుంది. బ్యాలెన్సింగ్ ఇంతే. ఇప్పుడు ఈ గింబుల్లో ఉన్న మొత్తం ఫీచర్స్ని చూసేద్దాం. ఫీచర్స్లోకి వెళ్లే ముందు ఈ గింబుల్కి డీజేఐ మీమో యాప్ వర్క్ అవుతుంది. ఎవ్రీ మంత్ డీజేఐ ఈ యాప్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ డీజేఐ ఆస్మో పాకెట్కి వచ్చే అప్డేట్స్ అన్నీ ఈ మొబైల్ గింబుల్కి కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తారు. సో ఫస్ట్ మనం ఈ యాప్ని అప్డేట్ చేసుకుందాం. ఫోన్ గింబుల్కి కనెక్ట్ చేయగానే ఇలా యాప్లో ఫర్మ్వేర్ అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ ఆస్మో మొబైల్ గింబుల్ ఫర్మ్వేర్ని డైరెక్ట్గా సింగిల్ క్లిక్తో మన మొబైల్ యూజ్ చేసి అప్డేట్ చేయొచ్చు. ముందుగా ఈ గింబుల్లో ఉన్న ఫిజికల్ బటన్స్ని చూసేద్దాం. ఫ్రంట్ రికార్డ్ బటన్, కింద మోడ్ ఆర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, అలాగే పక్కనే జాయిస్టిక్ కంట్రోల్స్ ఇచ్చారు. రికార్డ్ బటన్తో పిక్చర్ ఇంకా వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అలాగే మోడ్ బటన్తో మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటంటే, మోడ్ బటన్ని సింగిల్ టైం ప్రెస్ చేస్తే యాప్లో ఫొటోస్ నుంచి వీడియోకి మారుతుంది. డబుల్ టైం ప్రెస్ చేస్తే వర్టికల్ టు హారిజాంటల్, అలాగే హారిజాంటల్ టు వర్టికల్ ఓరియంటేషన్ చేంజ్ అవుతుంది. ఈ మోడ్ బటన్ని 3 times ప్రెస్ చేస్తే గింబుల్ స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైనా గింబుల్ని యూజ్ చేయనప్పుడు ఈ మోడ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మళ్ళీ 3 times ప్రెస్ చేస్తే గింబుల్ రియాక్టివేట్ అయిపోతుంది, లేదా ట్రిగ్గర్ని మనం 2 times ప్రెస్ చేసినా చాలు, సో గింబుల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకా జాయిస్టిక్ గురించి మనకు తెలిసిందే. దీంతో మెయిన్గా గింబుల్ ప్యాన్ టిల్ట్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ జాయిస్టిక్ స్పీడ్ ఇంకా అక్యురేసీని మనం యాప్లో ట్యూన్ చేసుకోవచ్చు. సైడ్లో జూమ్ బటన్ ఇచ్చారు. ఒకవేళ మీ మొబైల్స్లో మల్టిపుల్ కెమెరాస్ ఉంటే నార్మల్ టు టెలిఫోటో జూమ్ వర్క్ అవుతుంది, లేదా నార్మల్ మొబైల్సే ఉంటే మాత్రం డిజిటల్ జూమ్ మాత్రమే పనిచేస్తుంది. ఇంకా గింబుల్లో నాకు ఇష్టమైన బ్యాక్ ట్రిగర్ విషయానికి వచ్చామంటే ఈ ట్రిగర్ హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు ప్యాన్ అండ్ టిల్ట్ లాక్ అవుతుంది. ఈ లాక్ ఆప్షన్ యూజ్ చేసి మనం వీడియో సబ్జెక్ట్ని ఫోకస్ చేయొచ్చు. డబుల్ టైమ్స్ ప్రెస్ చేస్తే గింబుల్ ఏ ఓరియంటేషన్లో ఉన్నా రీసెంటర్ అయిపోతుంది. నెక్స్ట్ డబుల్ టైం ప్రెస్ చేసి సెకండ్ టైం ప్రెస్ చేసేటప్పుడు హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా గింబుల్ స్పోర్ట్ మోడ్లోకి మారిపోతుంది. ఈ మోడ్ యూజ్ చేసి మనం ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. మనం హోల్డ్ చేసిన ట్రిగర్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో గింబుల్ స్పోర్ట్ మోడ్ డిసేబుల్ అయిపోతుంది. ఈ ట్రిగర్ని 3 times ప్రెస్ చేస్తే బ్యాక్ కెమెరా టు సెల్ఫీ కెమెరా, అలాగే సెల్ఫీ కెమెరా టు మెయిన్ కెమెరాకి స్విచ్ అవుతుంది. ఛార్జింగ్ కోసం రైట్ సైడ్లో USB-C పోర్ట్, అలాగే గింబుల్ని హ్యాండ్తో పట్టుకోవడం కోసం ఎక్స్ట్రా స్ట్రాప్ హోల్డర్, ఇంకా బాటంలో 1/4 inch ట్రైపాడ్ మౌంట్ ఇచ్చారు. గింబుల్ యూజ్ చేసేటప్పుడు కదలకుండా ఉండటానికి లాక్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు యాప్లో బెస్ట్ సెట్టింగ్స్ ఇంకా ఫీచర్స్ని చూసేద్దాం. ఫోన్ని గింబుల్కి కనెక్ట్ చేయాలంటే ఈ కెమెరా బటన్ని క్లిక్ చేసి మన గింబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ పెయిర్ అయిపోతే నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడున్న హోమ్ బటన్ని క్లిక్ చేస్తే మనం బ్యాక్ వెళ్ళిపోతాము. అలాగే మన ఫోన్ కెమెరా ఆటో ఆర్ మాన్యువల్ మోడ్స్ ఆపరేషన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆటో సింబల్ పైన
క్లిక్ చేసి మాన్యువల్ మోడ్కి స్విచ్ అవుతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు మాన్యువల్ మోడ్లో ఐఎస్ఓ, షట్టర్ ఇంకా ఎక్స్పోజర్ని మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆప్షన్లో వీడియో ఫ్రేమ్ రేట్స్ ఇంకా రెజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద బ్యూటీ మోడ్ ఉంటుంది, ఇది ఓన్లీ 1080p మాత్రమే వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే స్కిన్ స్మూత్నెస్, బ్రైట్నెస్ ఇలా మల్టిపుల్ బ్యూటీ ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చు. బాటంలో ఈ 3 డాట్స్ని ప్రెస్ చేయగానే ఇంకో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. వీడియో మోడ్లో ఫ్లాష్, వైట్ బ్యాలెన్స్ ఇంకా గ్రిడ్ లైన్స్ని చూస్ చేసుకోవచ్చు. గింబల్ మోడ్స్లో డీఫాల్ట్గా ఫాలో మోడ్ ఉంటుంది, అంటే గింబల్ని నేను ఏ డైరెక్షన్లో మూవ్ చేస్తే ప్యాన్ అండ్ టిల్ట్ కూడా ఆ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. టిల్ట్ లాక్ మోడ్లో టిల్ట్ యాంగిల్ లాక్ అయ్యి ప్యాన్ నా హ్యాండ్ మూమెంట్స్ని ఫాలో అవుతుంది. FPV మోడ్లో నేను లెఫ్ట్ అండ్ రైట్ ఎలా స్వింగ్ చేసినా ఆ డైరెక్షన్లోనే రైట్ అండ్ లెఫ్ట్ గింబల్ స్వింగ్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. పిన్ షాట్ మోడ్లో రోనినెస్ గింబల్ లాగా ఆల్మోస్ట్ 360 డిగ్రీ రోల్ని సెట్ చేయొచ్చు. క్విక్ టిప్ ఏంటంటే ఈ మోడ్ యూస్ చేసేటప్పుడు మీ ఫోన్ ఆటో రొటేషన్ని డిసేబుల్ చేయండి, లేదంటే వీడియో రొటేషన్తో పాటు ఓరియంటేషన్ కూడా చేంజ్ అయిపోతుంది. మొత్తం 360 డిగ్రీస్ రొటేట్ అయితే కాదు, ఎందుకంటే ఫోన్ కెమెరాకి ఈ గింబల్ ఆర్మ్ అడ్డుపడుతుంది. ఈ ఆప్షన్తో స్పోర్ట్ మోడ్ని ట్రిగర్తోనే కాకుండా ఇక్కడ మాన్యువల్గా కూడా ఎనేబుల్ చేయొచ్చు. మనం కెమెరాతో జూమ్ చేసే స్పీడ్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ లో పెట్టుకుంటాను, ఎందుకంటే స్మూత్ ట్రాన్సిషన్స్ కోసం అని. మనం జాయిస్టిక్ స్పీడ్ ఇంకా డైరెక్షన్స్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నేనైతే స్లో ఇంకా ఫ్రీ ఆప్షన్స్ని ప్రిఫర్ చేస్తాను. ఇన్వర్ట్ ప్యాన్ అండ్ టిల్ట్ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తే మనం జాయిస్టిక్ని కిందకి ప్రెస్ చేసినప్పుడు పైకి, అలాగే లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. బేసిక్గా చెప్పాలంటే ఆప్షన్స్ అన్నీ, డైరెక్షన్స్ అన్నీ రివర్స్లో మూవ్ అవుతాయి. ఎం బటన్ సింగిల్ ట్యాప్ ఫంక్షన్ని కస్టమైజ్ చేయొచ్చు, బట్ ఓన్లీ 2 ఆప్షన్సే ఉన్నాయి. నేనైతే స్విచ్చింగ్ ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తాను. ఈ ఆప్షన్స్తో గింబల్ని ఆటో క్యాలిబ్రేట్ చేయొచ్చు. గింబల్ క్యాలిబ్రేషన్కి మొబైల్ గింబుల్తో పాటు ఉండాలి. అలాగే కొన్ని గింబుల్స్ హారిజాంటల్ ప్లేస్మెంట్స్లో ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఆ వాల్యూస్ని ఫైన్ ట్యూన్ చేసి ఇక్కడైతే ఆ వాల్యూస్ని అయితే ఎంటర్ చేయొచ్చు. అలాగే ట్రిగర్ని 1 టైం ప్రెస్ చేస్తే యాక్టివ్ ట్రాక్ ఆన్ ఆర్ ఆఫ్ అయ్యే సెట్టింగ్ పెట్టుకోవచ్చు. ఆర్ జెస్చర్స్తో కూడా ట్రాకింగ్ని ఎనేబుల్ చేయొచ్చు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ లైక్ సింగిల్ పర్సన్ మెయిన్ కెమెరాతో రికార్డ్ చేసేటప్పుడు మనకి ఇలా జెస్చర్స్ యూస్ చేసి రికార్డ్ ఇంకా ట్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్ని గింబల్ ఇంకా వీడియో సెట్టింగ్స్కి మాత్రమే. టైమ్ ల్యాప్స్, మోషన్ ల్యాప్స్, హైపర్ ల్యాప్స్, పానరామిక్ ఇమేజెస్ ఆల్రెడీ నేను డిజే ఆస్మో మొబైల్ 2 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫీచర్స్ అన్నీ ఆల్మోస్ట్ 100% సేమ్గానే ఉన్నాయి, నాకైతే ఏం డిఫరెన్స్ కనిపించలేదు. సో ఆ డిజే ఆస్మో మొబైల్ 2 వీడియో కూడా నేను కార్డ్స్ ఇంకా డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను. ఈ మీమో యాప్ లోపల నాకు నచ్చిన ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే ఈ స్టోరీ మోడ్ ఫోక్స్. ఈ స్టోరీ మోడ్లో మనకు నచ్చిన మోడ్ని సెలెక్ట్ చేసుకుంటే గింబల్ ఆటోమేటిక్గా ఆ షార్ట్స్ ఇంకా ట్రాన్సిషన్స్ని ప్లే చేస్తుంది. అంటే మీమో యాప్లో ఆటోమేటిక్గా ఈ ట్రాన్సిషన్స్ ఇంకా మూమెంట్స్ అన్నీ ఆటోమేటిక్గా మనం రికార్డ్ చేసే వీడియోస్ పైన అప్లై అయిపోతుంది. మనం డిఫరెంట్ లొకేషన్స్ ఇంకా ఆబ్జెక్ట్స్ కెమెరాలో సెలెక్ట్ చేసి ఇండివిజువల్ క్లిప్స్ రికార్డ్ చేసే సరిపోతుంది. వీడియో విత్ మ్యూజిక్తో ఈ యాప్లోనే మనకి ఫైనల్గా ఒక ప్రివ్యూ అయితే చూపించిన తర్వాత మనం వీడియోని సేవ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక 4 క్యూబ్స్ దాకా మనకి కింద కనిపిస్తుంటుంది విత్ టైమ్ కోడ్తో పాటు. సో ఆ టైం కోడ్లో మనం ఏదైనా పర్టికులర్ వీడియోని తీసి పెడితే ఆ టైం కోడ్లో తీసిన వీడియోస్ అన్నింటినీ ఒక కైండ్ ఆఫ్ ఇంట్రో కైండ్ ఆఫ్ సీక్వెన్స్ లాగా ఆ మీమో యాప్ అనేది కంబైన్ చేస్తుంది విత్ దేర్ ఓన్ ట్రాన్సిషన్స్ అండ్ ఆల్. సో ఆ ట్రాన్సిషన్స్తో పాటు ఒక ఫైనల్ వీడియోని అయితే మనకు అవుట్పుట్ వస్తుంది, దాన్ని మనం డైరెక్ట్గా మన కెమెరా యాప్లోకి సేవ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ట్రాన్సిషన్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు ఆర్ ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ని యూస్ చేసుకోవచ్చు. మనం ఓన్గా క్విక్ స్టోరీస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన కొన్ని క్విక్ షార్ట్స్ని చూసేద్దాం.
చూసారు కదా, నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన గింబల్స్లో ది బెస్ట్ గింబల్ ఇదే. స్టోరీ మోడ్ని రెగ్యులర్గా ఆల్మోస్ట్ లైక్ ఫర్ ఎవ్రీ 2 to 3 weeks అప్డేట్ చేస్తున్నారు. కొత్త స్టోరీ మోడ్స్ అయితే అప్డేట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూసిన ఆప్షన్స్ అన్నీ మీ ఫోన్ యాప్లో లేకపోతే ఫర్మ్వేర్ని అప్డేట్ చేసుకోండి, డెఫినెట్గా మీకు అవన్నీ కనిపిస్తాయి. మీకు తెలుసో లేదో, ఈ మీమో మొబైల్ యాప్ లేకపోయినా గింబల్ పనిచేస్తుంది. బట్ ఫస్ట్ టైం మనం గింబల్ పర్చేస్ చేసినప్పుడు రిజిస్టర్ చేయడానికి కంపల్సరీగా యాప్ అయితే ఉండాలి. తర్వాత మనం యాప్ యూజ్ చేయకపోయినా అవసరం లేదు, జస్ట్ లైక్ గింబల్ విత్ మొబైల్ ఫోన్తో పనిచేస్తుంది. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ గింబుల్లో రోనిన్ ఎస్సీలో యూజ్ చేసిన ఎగ్జాక్ట్ బ్యాటరీనే యూజ్ చేశారు. సో బ్యాటరీ లైఫ్ కూడా ఆల్మోస్ట్ 13 hours దాకా వస్తుంది. అన్ని బెస్ట్గానే కనిపిస్తున్నాయి. ఈవెన్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా US లో $110 పెట్టారు. ఇండియాలో బేస్ వర్షన్ 9000 rupees అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్ని వదిలేస్తున్నాను. ఇంకా మన వాట్సాప్ గ్రూప్కి, ఫేస్బుక్ గ్రూప్కి కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఈ గింబుల్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇంకా ఎటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ నాకు డైరెక్ట్గా మీరైతే పింగ్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మొబైల్స్లో వీడియోస్ చేసే వాళ్ళకి బెస్ట్ అండ్ మస్ట్ హ్యావ్ యాక్సెసరీ ఇది. నేనైతే డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, పీస్ అవుట్. Right there, right there.